కడప జిల్లా మైదగురు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో వివి స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 881 మహిళా పొదుపు సంఘాలలో ఉన్న 8810 మంది లబ్ధిదారులకు 6,10,00,000 రూపాయల చెక్కును అందజేసిన మైదగురు నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి 3 కోట్ల కోడలి నుంచి పొదుపు సంఘాల మహిళలచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలచే కేక్ కటింగ్ మరియు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఈరంగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, మైదకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వరరెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ మెర్వ కృష్ణయ్య, సచివాలయాల కన్వీనర్ శంకర్ రెడ్డి, సర్పంచ్ చండారాయుడు, వివి స్వామి, మండల కన్వీనర్ చిరాకి బాషా, ఏపీఎం శ్రీధర్ మరియు మండల వైఎస్ఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన ఆశీర్వదించాలని ఇంతమంది మహిళలంతా ఏర్పించారు. మీ అందరికీ ప్రత్యేక నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మరి నాకు మీరు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చూశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ 6 సంవత్సరాలు కాదు ఆయన ప్రభుత్వం చూస్తున్నారు. మరి ఒక డబ్బా ఆలోచించండి, అమ్మ ఎవరు మాట్లాడదమ్మా ప్లీజ్. మీరు గత జగన్మోహన్ ప్రభుత్వం ఇచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు ఏ రకమైన గౌరవించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మహిళలు ఏ రకమైన ఆదరణ చూపిస్తున్నారో ప్రభుత్వం ఆలోచిస్తారు. 2014 ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? నా కళకు సమావేశంలో ఏదో చూడబెట్టి చెప్తున్నారని చూశారు. మనమేమైనా పార్టీ చూస్తున్నావా? ఈ సంఘాలు తెలుగుదేశం కూడా ఉన్నారు కదా, వాళ్ళు లేకుండా ఏమైనా పోతారా? ప్రతి ఒక్కరికి చెప్తున్నాం కదా, నిజమైన రామరాజ్యం ఇదే. పెన్షన్ కానీ, చేయుత కానీ, ఆస్తులు కానీ, అన్ని రకాల అందరికీ సమానమైన న్యాయం చేస్తున్నా లేదా తినాలి. మరి ఈరోజు మీ మండలంలో దాదాపు 881 సంఘాలకు 6,00,00,000 రూపాయలు ఉంటుంది అకౌంట్ ప్రకారంగా. ఏ లక్ష్యాలు వచ్చిన కానీ మీ మండలానికి ఉండగలి 6,00,00,000 రూపాయలు మీ అకౌంట్ ప్రకారంగా లేదని చెప్పండి. అయితే లేదా మరి చెప్పిన మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు మీకు అందరికీ తెలుసు ఫోన్ ఎత్తికే లేదా. పార్వతీపురం అన్ని జిల్లా నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వీధులు గాలులకి సాలూరు మండల పరిధిలో 500 ఎకరాల వరకు అరటి మొక్కజొన్న నేల కొరిగింది. మరో 20 రోజుల్లో చేతికి వచ్చిన పంట అకాల వర్షం కారణంగా పంట నష్టం వాటిలపై రైతులు లబోదిబో అంటున్నారు. ఎకరానికి 30 నుంచి 40 వేల వరకు ఖర్చు పెట్టామని, ఇప్పుడు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం వీచిన గాలులకు రేకుల షెడ్ కూలిన ఘటనలో మరిపిలికి చెందిన గోవిందమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడం జరిగింది. ఆవులకి కుడితి పెట్టేందుకు పశువుల శాలకు వెళ్లగా ఒక్కసారిగా గాలి వేయడం, షెడ్ పశువులపై పడటంతో
ఆమె ఆందోళన చెంది గుండెపోటుతో మృతి చెందారు. అది సాలూరు మండలం బోతాడు కరవలసి గ్రామం అండి. నా పేరు నెక్కండి సుబ్బారావు అండి. ఈ సాలూరు మండలంలో మొత్తం 500 ఎకరాలు మొక్కజొన్న, 600 ఎకరాలు మొక్కజొన్న, 400-500 ఎకరాలు అరటి పడిపోయినాయండి గ్రామంలోను. మొక్కజొన్న ఇంకా 20 రోజులకి రిత్తానికి వచ్చిన మొక్కజొన్న మొత్తం పోయిందండి. అలాగే మొక్క తోటకి అరటి తోటకి అండి కర్ర 35 రూపాయలు తీసుకున్నామండి. ఆ కర్ర కూడా పాతేమండి. కర్ర పాతంతో మొత్తం కర్రతో సహా తోటలు పడిపోయినాయండి. గవర్నమెంట్ అధికారులు వచ్చి సేల్ను పరిశీలించి మాకు గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారాన్ని చేకూర్చాలని చెప్పి కోరుతున్నామండి. ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ ప్రభుత్వం వచ్చినాటి నుండి రాష్ట్ర అభివృద్ధిలో వెనక్కి నిరుద్యోగంలో ముందుకు వెళ్తుందని టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాస్ అన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98% హామీలు నెరవేర్చమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది మాత్రం శూన్యమని విమర్శించారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మడం తిప్పారని అన్నారు. పబ్లిక్ సెక్టర్లో గాని విద్యా వ్యవస్థలో కానీ ఎటువంటి నియామకాలను వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ఉంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని యువతకు కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయి ఉండేవని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేవని, గవర్నమెంట్ తరపు నుండి భారీ ప్రాజెక్టులు లేవని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహించి నెలకొల్పిన కియా, హెచ్ఎస్బిసి, హీరో, జాకీ లాంటి ఎన్నో కంపెనీలు వైసీపీ ధనదాహానికి రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లవలసి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత వారం ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఫేక్ పెట్టుబడులతో మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో అదే విధానాన్ని అవలంబించిందని, బడ్జెట్ లోనూ నిరుద్యోగ వృద్ధికి కేటాయింపులు లేదని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాక యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అంకెల గారిడితో ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ మంగినకొండ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎస్వీఆర్ కుంచె దొరబాబు, ఆకుల రాజా, సోమరావుతు వెంకటేశ్వరరావు, ప్రళయమూర్తి, జల్లేపల్లి నరసింహరావు, చెల్లూరు మణికంఠ, ఖమ్మంపట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ముందుకు, ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడం రాదు, చేత కాదు. సంపద సృష్టించలేదు, సంపద సృష్టించిన డబ్బులతో నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. కానీ ఇతను జాబ్ గ్యారంటీ నేను ప్రతి జనవరి నన్ను డిలీట్ చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ప్రయత్నించాడు. కానీ ఏమి చేయలేకపోతున్నాను. ఈ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ ఉద్యోగాలను ఇవ్వలేకపోతున్నాడు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకు రావట్లేదు. వచ్చిన సంస్థలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్థలు ఏదైనా ఉన్నాయంటే కనుక వాటికి ఇతను ధనదాహంతో ముందుకు వెనక్కి పారిపోతున్నాను. అంటే ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు లంచాలు ఇమ్మని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఉదాహరణ ఏంటంటే ఒక అమరాన్ అమరాన్ ఒకటి, కేకేఆర్ ఒకటి వేరే రాష్ట్రానికి పోయి ఇచ్చేస్తాం. కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈ ముఖ్యమంత్రి ఉండగా మేము రాము, మీరు రాలేము అని చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఉద్యోగాలు ఏమైనా ఉంటాయి, మన రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగాలు నిరుద్యోగులు ఎవరైనా ఉంటాయి కనుక ఇతర రాష్ట్రానికి వెళ్ళి స్థిరపడుతున్నారు, అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఏదన్నా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే కనుక ఈయన మారాలి. ఈయన మారిన తర్వాత ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి వస్తేనే దశా దిశ నిర్దేశం ఇక నాయకుడు అతనే, అతను వస్తేనే ఈ రాష్ట్రం అతని మీద నమ్మకంతో ఈ రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చింది వస్తాయి కనుక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అందరూ బాగుపడతారు, ఆర్థిక రంగం కూడా బలపడుతుంది అని చెప్పి నేను ప్రధానమంత్రి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆర్టీసీ డిపోలో షాప్ నెంబర్ 31/12 పాప్కార్న్ చిప్స్ అమ్ముతున్న చిరు వ్యాపారిపై పక్క షాపు వాళ్ళు మరియు డిపో అధికారులు అతనికి అన్యాయం చేస్తున్నారని మీడియాను ఆశ్రయించారు.
శృంగవరపుకోట ఆర్టీసీ డిపోలో షాప్ యజమాని సుబ్బారావుపై అతను అమ్ముకోడని వస్తువులు అమ్ముతున్నారని, అతను టెండర్లో షాప్ తీసుకున్న 6 నెలల్లో షోకేస్ విధించి 4 సార్లు పెనల్టీ వేశారని, మరి ఇప్పుడు పక్క 3 షాపుల వారు నా వస్తువును అమ్ముతున్నారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోగా పక్క షాపు వాళ్ళు నాపై దౌర్జన్యానికి వస్తున్నారని, టెండర్ వేసి షాపును దక్కించుకున్న దాన్ని అద్దె డబ్బులు కూడా రావటం లేదని, దానికి గల కారణం పక్క షాపు వాళ్ళు అమ్మడం వల్ల మాకు వ్యాపారం ఏమీ జరగడం లేదని ఆర్టీసీ డిపో రమేష్ గారికి మరియు ఎస్టీఐ వెంకటరమణ గారికి అధికారులకి తెలియజేసిన పట్టించుకోవటం లేదని, వారికి ఎటువంటి న్యాయం జరగటం లేదని వాపోతున్నారు. నా షాపులో అమ్ముకోవాల్సిన ఐటమ్ పక్క 3 షాపుల్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. నేను చెకోడీలు మిక్చర్లు కారపు సమ్మానని నాకు పెనాల్టీ మీద పెనాల్టీలు వేసి షోకాజు నోటీస్ ఇచ్చి ఉన్నారు. దానికి రిప్లై కూడా నేను రాసి ఉన్నాను. మా అమ్ముకోవాల్సినటువంటి ఐటము పక్క షాప్ వాళ్ళు అమ్ముకుండా చూడమని కోరుతూ, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నేను ఫాలో అవుతానని విన్నవించుకుంటూ, అలా కాని పక్షంలో మాకు సావు ఒకటే శరణ్యం అని చెప్పేసి అని వాళ్ళకి రిప్లై సమాధానం కూడా ఇచ్చిన్నాను సార్. చెప్పండి. నా పేరు పావులూరు సుబ్బారావు. ఆర్టీసీ కాంప్లెక్స్ 31/12 షాపు పాప్ కార్న్ ఆర్టీసీ టెండర్ వేసుకొని నడుపుకుంటున్నాను. నేను నాకు కేటాయించి కాకుండా అదనంగా చెకోడీలు మిక్చర్లు కారపూత బూందీలు లాంటివి అమ్ముతున్నానని నాకు పెనాల్టీలు వేసి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి ఉన్నారు. షోకాజుకి దానికి నేను నా షాపులో అమ్ముకోవాల్సిన ఐటమ్స్ పక్క షాప్ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి అవి నేను అమ్మాను. ఇక నుంచి నేను నాకు ఇచ్చిన ఐటమే నేను అమ్ముతాను, వేరే ఐటమ్ నేను అమ్మను అని రాసిస్తూ, నా ఐటము పక్క షాప్ వాళ్ళు అమ్మకుండా చూడమని కోరుతూ, అలా జరగని పక్షంలో నాకు సావే శరణ్యం అని చెప్పేసి వాళ్ళకి రిప్లై రాసి ఉన్నాను. చెప్పండి. పాపన్ ఆర్ట్ చిప్స్ సార్, మా పక్క షాప్ వాళ్ళు అమ్ముతున్నారు మేము మా ఐటమ్, వాళ్ళ ఐటమ్ మేము అమ్మట్లేదు, మా ఐటమ్ వాళ్ళు అమ్ముతున్నారు. మేము ఫోటోలు తీసేసి డిఎం గారికి, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాము. ఆ విషయం కూడా పక్క షాప్ వాళ్ళు తెలిసి ఇంకా అరెస్ట్మెంట్ చేస్తున్నారు. బయట కూడా ఆ పక్క ఈ పక్క అవతల 2 షాపులను ఎక్కడ పెట్టేసి కూడా ఫుల్గా అమ్ముతున్నారు. అప్పుడే డిఎం గారికి, సిటీఎం గారికి, ఎస్టీ గారికి ఫోటోలు పెట్టాను. నేను పెట్టిన రెస్పాన్స్ లేదు. సోకాలజీ నోటీస్ మాత్రం మాకు ఇచ్చారు, నేను దానికి రిప్లై రాసి ఇచ్చాను. మరి ఇంకా మాకు ఏది చేస్తారో, మాకు సావేశారని రెంట కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు రోజుకు 100-150 రూపాయలు కూడా అమ్మట్లేదు. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పిలిచేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. 4 రోజుల నుంచి బాగా హెరాస్మెంట్ అయిపోతుంది మాకు. కానీ బాగా అయినా కానీ మేము తగాదు ఎందుకు కాంప్లెక్స్ మీద అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ కామ్ అయిపోతాం. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని వివి స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 3వ విడత పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కుర్చీలు ఆసీనులు కాగా, హాజరైన పొదుపు సంఘాల మహిళలందరికీ కుర్చీలు లేకపోవడంతో చాలా మంది మహిళలు క్రింద కూర్చున్నారు. ప్రచారం కోసం వేలు ఖర్చు చేసే నాయకులు కనీసం కూర్చోడానికి తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. మహిళల అభ్యున్నతి కోసం పథకాలు ఇచ్చేవారు మహిళలకు ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక ర్యాలీలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం సీఏటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాకుళం డైమండ్ పార్క్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో జరిగే ర్యాలీలో డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కోశాధికారి అనుపోజు కామేశ్వరరావు, ఏ శంకర్రావు, సిహెచ్ రమణ, టోజు తేజ,
తదితరులు పాల్గొన్నారు. పేదలపై భారాలు వేసే మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి. పెద్దలకు రాయితీలు, పేదలపై భారాలు వేసే మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి. ఏప్రిల్ 5 చెరో ఢిల్లీ దీపప్రదర్శన చేయండి. ఏప్రిల్ 5 చెరో ఢిల్లీ దీపప్రదర్శన చేయండి. తప్ప ఎవరు కూడా స్వతంత్రంగా లేదు. అంటే ఈ పద్ధతులు మారాలి, విధానాలు మారాలి. ప్రజలు ఏదే ప్రజలకు ఉపయోగపడే విధానాలు చేపట్టాలి అనే డిమాండ్తో అందులో మన డిమాండ్ కూడా ఉంది, మన తరఫున డిమాండ్ కూడా ఉంది. ఈ డిమాండ్తోనే 5వ తారీఖున ఢిల్లీలో మన ప్రదర్శన జరుగుతుంది. అంచేత మనలో మన తెలుగు వర్గం కూడా కొంతమంది వెళ్తున్నారు, పార్టీ మీద పోలింగ్ అంటారు. అంచేత ఆ విధంగానే మనం రాబోయే రోజుల్లో ఈ సమస్య మీద మరింత పెద్ద ఏలూరు జిల్లా బొట్టాయిగూడెంలో పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదివాసీ బంద్ పై స్పందించిన గిరిజన పోలవరం ఎమ్మెల్యే, నిన్న జరిగిన బంద్ కేవలం వారి అపోహ మాత్రమే, వారి చట్టాలని హక్కులని కాపాడడంలో ముఖ్యమంత్రి ముందు ఉంటారు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము. ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులకు సచివాలయ ఉద్యోగాలు కల్పించాం. ఈ జీవో వలన ఎవరికి ఎటువంటి హాని జరగదు, వారి రిజర్వేషన్లు వారికే ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలను గుండెల్లో పెట్టుకున్నారు. చేసినటువంటి సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు సంపూర్ణ పోషణ ప్లస్ అని మన జగన్ గారు పెట్టారు, మన సీఎం గారు. దానికి మన ఏజెన్సీలో సరైన పోషణ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్పర్సన్ గారు శ్రీమతి పద్మ గారికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీడీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఆదివాసీలకి తోడుగా అండగా ఎల్లప్పుడూ ఉంటారని మరి తెలియజేస్తాను. ఆదివాసీలు, గిరిజనులు, షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని మరి వారి మనోభావాల్ని తెలియజేయడమైంది. ఈ 7 షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనులకి ఒక్క ఇంచు కూడా అన్యాయం జరగదు, నష్టం జరగదు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చెప్పడం అయింది. అయినా కానీ అపోహల వల్ల, దుష్ప్రసర వల్ల మరి ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారు ఆదివాసీని మరి గుండెల్లో పెట్టుకుంటాడు. ఆదివాసీ గిరిజనులకి, ఆదివాసీ ప్రాంతాలకి శ్రీమోహన్ రెడ్డి గారు ఊపిరినంత వరకు ఆదివాసీకి అన్యాయం చేయనని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు. అలాగే మేము కూడా చెప్తున్నాం, మన ఆదివాసీ గిరిజన సోదర సోదరులారా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఆదివాసీ గిరిజనుల కోసం పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. రాబోయే రోజుల్లో కూడా ఆదివాసీలకి తెలుగుదేశం నాయకులు ఏ ముఖంతో వచ్చి బంద్ చేశారు, ఏ అర్హత ఉందని నేను అడుగుతున్నాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు 2017లో తీర్మానం చేశాడు, చేసినప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పుడు కూడా మేము తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో చోడవర రోడ్డులో జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ కంచర్ల ప్రకాశ్ ఆశీస్సులతో బొడ్డేటి సురేష్ ఆధ్వర్యంలో సామాన్యులకు మంచి విద్యా బోధన కల్పించాలని దృఢ సంకల్పంతో నూతనంగా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిపాబు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, పార్టీలకు అతీతంగా ఏ విధమైన భేదాలు లేకుండా ప్రారంభించి సామాన్యులకు కార్పొరేట్ విద్యా దశగా నడవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరియు విద్యార్థులు తల్లిదండ్రులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా వేదిక మీద అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జ్ఞాన సరస్వతి స్కూలు నర్సరీ నుంచి అప్పుడు సెవెంత్ క్లాస్ వరకు వీళ్ళు చేసేటువంటి ప్రైవేట్ యాజమాన్యానికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు అదేవిధంగా ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒక రకంగా ఉంటే ఎడ్యుకేషన్ కూడా ఫ్యామిలీ కాన్సెప్ట్ చేస్తాడు. మొత్తం ఎవరైతే కరెస్పాండెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పిల్లల్ని మా పిల్లలతో పాటు సొంత పిల్లల్లా చూసుకుని వాళ్ళని ప్రయోగం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం నినాదంతో వెంకటేశ్వర స్వామి భక్తులు ఆదరాభిమానాలు చూడగున్నారు. అయితే ఈ శనివారం స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవం రావడంతో భక్తులు కిటకిటలాడారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు ఈ స్వామివారి దర్శనానికి రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వస్తున్నారు. ప్రతి ఏటా జరిగే తీర్థ కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి సూచనలతో ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ఈవో మధునూరి సత్యనారాయణ రాజులు ఎంతో శ్రమించి ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నారు. కళ్యాణ మహోత్సవానికి రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆడవాళ్ళు ముఖ్యంగా నాటి బాగు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.